జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు మీ అందరికీ తెలుసు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రభుత్వంలో 270,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి నేను ప్రతి సంవత్సరం ఉద్యోగస్తులకి నోటిఫికేషన్ జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తాను ఈ 270,000 ఒక్క ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పిన పెద్ద మనిషి 4 సంవత్సరాలు పూర్తయితే 10,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాడు అవి కూడా ఇంకా భర్తీ చేయలేదు ఈ రకంగా ఈ బడ్జెట్ చూస్తే వాస్తవానికి చాలా దూరంగా ఉంది 260,000 కోట్లు చిల్లర 75,000 కోట్లు చిల్లర బడ్జెట్ పెట్టారు ఎవరు సంతోషంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో రైతాంగం ఉన్నారా యువత ఉన్నారా మహిళలు ఉన్నారా సామాజిక సమతుల్యం చేయడానికి బడుగు బలహీన వర్గాలు ఉన్నారు హరిజన గిరిజన వర్గాలు ఉన్నారు ఎంత బాధ కలుగుతుందంటే 54 కార్పొరేషన్లు పెట్టామని ఫైనాన్స్ మినిస్టర్ చదివితే ముఖ్యమంత్రి పకాలను నవ్వుతున్నాడు వెనకొన్న శాసనసభ్యులు డబ్బా కొడుతున్నారు ప్రతి కార్పొరేషన్లకి డబ్బులు కేటాయించామని అంకెలు చదువుతున్నావు నేను అడుగుతున్నాను 4 సంవత్సరాలు నువ్వు అంకెలు చదివావు ఒక్క కార్పొరేషన్కైనా ఒక్క పైసా రిలీజ్ చేసి ఆ కులానికి చెందినటువంటి యువతరానికి కానీ ఆ కులంలో ఉన్నటువంటి వారికి కానీ నువ్వు న్యాయం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా ఒక్క లోనో ఒక పైసా రూపాయి ఇచ్చో మీరు స్వయం ఉపాధి కల్పించినటువంటి సందర్భాలు ఉన్నాయా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను ఈ బడ్జెట్ మోసపూరిత బడ్జెట్ దగాకోరు బడ్జెట్ గత 4 సంవత్సరాల అనుభవాలు తీసుకుంటే శాసనసభని పవిత్రమైనటువంటి దేవాలయంగా భావించినటువంటి శాసనసభలో అన్ని తప్పులు చెప్పి ఆచరణలో శూన్యము ఈ రాష్ట్రంలో జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ విషయాలే మేము అడిగాం అయ్యా ఫైనాన్స్ మినిస్టర్ గారు మీరు గత సంవత్సరం ఇరిగేషన్కి 12,000 కోట్లు మీరే చదివారు 4,000 కోట్లే ఖర్చు పెట్టారు అయ్యా ఫైనాన్స్ మినిస్టర్ గారు రహదారుల గురించి 9,000 కోట్లను మీరే బడ్జెట్లో పెట్టారు ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు వ్యవసాయ రంగానికి 15,000 కోట్లని మీరే చదివారు ఖర్చు పెట్టింది చాలా నామమాత్రమైనటువంటి ఖర్చు ఉద్యోగాలు నోటిఫికేషన్లు లేవు కార్పొరేషన్లకు డబ్బులు ఇచ్చామని నువ్వు చదివావు ఒక్క కార్పొరేషన్కు ఒక పైసా ఇవ్వలేదు ఇలాంటి బడ్జెట్ ఎందుకని మేము అడిగితే కనీసం మేము పోడియం దగ్గరికి కూడా వెళ్లకుండా మా స్థానంలో ఉండి మీ తప్పులు మేము అడిగితే ముఖ్యమంత్రికి కంపరం వచ్చి నిమిషాల మీద మమ్మల్ని సస్పెండ్ చేశాడు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏది ఏమైనా సరే ఈరోజు శాసనసభలో ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్టే ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఉరితాడవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు మీ అందరికీ తెలుసు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రభుత్వంలో 270,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి నేను ప్రతి సంవత్సరం ఉద్యోగస్తులకి నోటిఫికేషన్ జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తాను ఈ 270,000 ఒక్క ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పిన పెద్ద మనిషి 4 సంవత్సరాలు పూర్తయితే 10,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాడు అవి కూడా ఇంకా భర్తీ చేయలేదు ఈ రకంగా ఈ బడ్జెట్ చూస్తే వాస్తవానికి చాలా దూరంగా ఉంది 260,000 కోట్లు చిల్లర 75,000 కోట్లు చిల్లర బడ్జెట్ పెట్టారు ఎవరు సంతోషంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో రైతాంగం ఉన్నారా యువత ఉన్నారా మహిళలు ఉన్నారా సామాజిక సమతుల్యం చేయడానికి బడుగు బలహీన వర్గాలు ఉన్నారు హరిజన గిరిజన వర్గాలు ఉన్నారు ఎంత బాధ కలుగుతుందంటే
54 కార్పొరేషన్లు పెట్టామని ఫైనాన్స్ మినిస్టర్ చదివితే ముఖ్యమంత్రి పకాలను నవ్వుతున్నాడు. వెనకొన్న శాసనసభ్యులు డబ్బా కొడుతున్నారు. ప్రతి కార్పొరేషన్లకి డబ్బులు కేటాయించామని అంకెలు చదువుతున్నావు. నేను అడుగుతున్నాను, 4 సంవత్సరాలు నువ్వు అంకెలు చదివావు, ఒక్క కార్పొరేషన్కైనా ఒక్క పైసా రిలీజ్ చేసి ఆ కులానికి చెందినటువంటి యువతరానికి కానీ ఆ కులంలో ఉన్నటువంటి వారికి కానీ నువ్వు న్యాయం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఒక్క లోనో ఒక పైసా రూపాయి ఇచ్చో మీరు స్వయం ఉపాధి కల్పించినటువంటి సందర్భాలు ఉన్నాయా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఈ బడ్జెట్టు మోసపూరిత బడ్జెట్టు, దగాకోరు బడ్జెట్టు. గత 4 సంవత్సరాల అనుభవాలు తీసుకుంటే శాసనసభని పవిత్రమైనటువంటి దేవాలయంగా భావించినటువంటి శాసనసభలో అన్ని తప్పులు చెప్పి ఆచరణలో శూన్యము ఈ రాష్ట్రంలో జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ విషయాలే మేము అడిగాం. అయ్యా ఫైనాన్స్ మినిస్టర్ గారు, మీరు గత సంవత్సరం ఇరిగేషన్కి 12,000 కోట్లు మీరే చదివారు, 4,000 కోట్లే ఖర్చు పెట్టారు. అయ్యా ఫైనాన్స్ మినిస్టర్ గారు, రహదారుల గురించి 9,000 కోట్లను మీరే బడ్జెట్లో పెట్టారు, ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. వ్యవసాయ రంగానికి 15,000 కోట్లని మీరే చదివారు, ఖర్చు పెట్టింది చాలా నామమాత్రమైనటువంటి ఖర్చు. ఉద్యోగాలు నోటిఫికేషన్లు లేవు. కార్పొరేషన్లకు డబ్బులు ఇచ్చామని నువ్వు చదివావు, ఒక్క కార్పొరేషన్కి ఒక పైసా ఇవ్వలేదు. ఇలాంటి బడ్జెట్ ఎందుకని మేము అడిగితే కనీసం మేము పోడియం దగ్గరికి కూడా వెళ్లకుండా మా స్థానంలో ఉండి మీ తప్పులు మేము అడిగితే ముఖ్యమంత్రికి కంపరం వచ్చి నిమిషాల మీద మమ్మల్ని సస్పెండ్ చేశాడు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏది ఏమైనా సరే ఈరోజు శాసనసభలో ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్టే ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఉరితాడవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను.